Hi students, HTML lo manam next concept tables. So tables ane concept ki manam first of all what is table ane dani gurinchi chusin tarvata ikkada entante number of HTML tags ni use chesi oka table anedi form chestam. So first dani gurinchi nenu meek clear cut explanation ichin tarvata meeku practical anedi nenu system lo chupistanu. So first of all, by using table tag manam em cheyachu ante మనం సింపుల్ గా వెబ్ పేజ్ మీద టేబుల్ ని ప్రింట్ చేస్తాం. సో బై యూజింగ్ దిస్ ట్యాగ్ టు అరేంజ్ డేటా, మనం ఏ డేటా అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాని ఆర్ టెక్స్ట్ ఇమేజెస్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ కింద మనం ప్రింట్ చేస్తాం. సో టేబుల్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ ఈజ్ ఏ combination of rows and columns of cell. ఓకే, సో దీనికి మనం పెర్ఫామ్ చేయడానికి టేబుల్ ట్యాగ్ని పెర్ఫామ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ టేబుల్ అంటే మనకి జస్ట్ ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో రోస్ ఉంటాయి అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఇప్పుడు ఈ టేబుల్ మనకు ఒక వెబ్ పేజ్లో ప్రింట్ అవ్వాలి. వెబ్ పేజ్లో ప్రింట్ అవ్వాలి అంటే సింపుల్గా మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసరికి టేబుల్ ట్యాగ్. సో దిస్ ఈజ్ టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ టేబుల్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో ఈ టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్, టేబుల్ క్లోజింగ్ ట్యాగ్ వల్ల మనకి ఏమి ప్రింట్ అవ్వదు. బట్ ఈ రెండు ట్యాగ్స్కి మధ్యలో మనం యూజ్ చేయాలి అంటే ఈ టేబుల్ ప్రింట్ అవ్వడం కోసం ప్రతి రోకి కూడా, అంటే ఒక రో ప్రింట్ అవ్వడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటాం, సెల్ అంటాం, దీన్ని రో అంటాం, అడ్డంగా ఉన్న వాటిని రోస్ అంటాం, నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. సో అయితే కాలమ్స్ గురించి మనం పక్కన పెడితే రోస్ వరకు మనం ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. రోస్ వరకు మనం ప్రింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రో ప్రింట్ చేయడం కోసం మనం యూజ్ చేసేది టీఆర్. టీఆర్ మీన్స్ టేబుల్ రో. టీఆర్ మీన్స్ టేబుల్ రో అంటే టేబుల్ రో అనేది ఓపెన్ చేస్తున్నాం, దెన్ టేబుల్ రో అనేది క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ టూ ఒక రో అనేది మనం ఫార్మేషన్ చేసాం బై యూజింగ్ టీఆర్ ట్యాగ్స్. సో టీఆర్ ఓపెన్ అండ్ సపోజ్ టీఆర్ క్లోజ్. ఓకే, టీఆర్ ఓపెన్, టీఆర్ క్లోజ్ చేసాం, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఈ రోలో ఎన్ని డేటా సెల్స్ కావాలనుకుంటున్నాం, 3 డేటా సెల్స్ కావాలనుకుంటున్నాం. సో ఈచ్ డేటా సెల్ ఈజ్ నథింగ్ బట్ టీడీ. సో టీడీ టీడీ టీడి అగైన్ ప్రతి ట్యాగ్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది. సో టీడి డేటా క్లోజ్, టీడి డేటా క్లోజ్, నెక్స్ట్ టీడి డేటా అండ్ క్లోజ్. ఓకే, సో అంటే ఒక రో ఓపెన్ చేసాం, 3 సెల్స్ క్రియేట్ చేసాం, విత్ డేటా ప్రింట్ చేసాం, నెక్స్ట్ రోని క్లోజ్ చేసాం, 1 రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో, సెకండ్ రో కావాలి అంటే అగైన్ మనం ఏం చేస్తున్నాం, టీఆర్ ఓపెన్ చేస్తాం. సో టీఆర్ ఓపెన్ చేస్తాం, నెక్స్ట్ 3 డేటా సెల్స్, 3 టీడీ 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 సెల్స్ ఆఫ్టర్ టీఆర్ క్లోజ్, అగైన్ టీఆర్ ఓపెన్ చేస్తాం, నెక్స్ట్ 3 డేటా సెల్స్ అండ్ టీఆర్ క్లోజ్. సో ఇలా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ ప్రింట్ చేయాలి అంటే మనకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ రో స్టార్ట్ చేయడం కోసం టీఆర్ ట్యాగ్, అండ్ టేబుల్ డేటాని స్టార్ట్ చేసి సెల్ కింద ఫార్మేషన్ చేయడం కోసం టీడీ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్మాల్ థింగ్ ఏంటంటే మనం సమ్టైమ్స్ ఒక టేబుల్ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ రోని హెడ్డింగ్ కింద తీసుకుని రిమైనింగ్ డేటా సెల్స్ స్టార్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ మార్క్స్, స్టూడెంట్ యొక్క మార్క్స్. సో ఇది ఒక టేబుల్ అయితే ఇది ఒక హెడ్డింగ్ అంటే డేటా కాదు. డేటా అంటే ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి రిఫర్ చేసేదాన్ని డేటా అంటున్నాం. సో ఇది డేటా కాదు, జస్ట్ నేను ఒక హెడ్డింగ్ కింద తీసుకున్నాను. సో ఇందులో మనం తీసుకునే డేటా ఏంటి, 1 సమ్ పర్సన్ ఎక్స్, సమ్ పర్సన్ యొక్క మార్క్స్ సమ్ 500, నెక్స్ట్ పర్సన్ 2 వై 300 మార్క్స్, నెక్స్ట్ పర్సన్ 3 జెడ్ 900 మార్క్స్. ఓకే, సో ఇలా మనం డేటా తీసుకున్నాం. సో అంటే హెడ్డింగ్ అనేది ఒకటి ఉంది, డేటా అనేది ఒకటి ఉంది. సో సేమ్ మనకి ఇక్కడ 4 రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ టీఆర్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత టీడీ 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 తీసుకోవాలి, కానీ టీడీ తీసుకోకూడదు. మనం హెడ్డింగ్ కింద కావాలి అనుకున్నప్పుడు టీహెచ్ ట్యాగ్ తీసుకుంటాం.
So TH tag opening and closing tarvata again TR close chestam. So remaining annitliki indaka cheppinattuga data tag teeskuntam. So idi actual ga general table anedi manam print cheyali ante by using table tag. Ippudu manam practical ga chuddam. ఇప్పటి వరకు మనం థియరిటికల్గా టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ట్యాగ్స్ గురించి చూసాం. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ అండ్ హెడ్ ట్యాగ్ తీసుకున్నాను. సో దెన్ టైటిల్ సెక్షన్, టైటిల్ ట్యాగ్లో మనం ఏదైతే ట్యాగ్ తీసుకుంటున్నామో, ఏదైతే టైటిల్ తీసుకుంటున్నామో ఆ టైటిల్కి సంబంధించి మనం టేబుల్ ట్యాగ్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ దట్ మనం టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్ బాడీ ట్యాగ్లో టేబుల్ ట్యాగ్ గురించి ఎడిట్ చేయాలి. సో అంటే ఏదైతే బాడీ ట్యాగ్ తీసుకుంటున్నామో ఆ బాడీ ట్యాగ్లో మనం టేబుల్ ట్యాగ్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవుట్పుట్ అనేది క్లారిటీగా ఉండాలి. హెచ్టిఎంఎల్లో ప్రతిదీ కూడా మనం అవుట్పుట్ని బేస్ చేసుకుని కోడింగ్ అనేది రాస్తాము. సో ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ టేబుల్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని పక్కన పెట్టుకుని సేమ్ మనం ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో అలా టేబుల్ రో, ఫస్ట్ టేబుల్ స్టార్ట్ చేశాను, తర్వాత టేబుల్ రో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను హెడ్డింగ్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి టీహెచ్లో స్టూడెంట్ నెంబర్ దెన్ టీహెచ్ క్లోజ్ చేశాను. బట్ రో క్లోజ్ చేయలేదు ఎందుకంటే ఒక రోలో నేను 3 కాలమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 3 టీహెచ్. సో ఫస్ట్ టీహెచ్లో స్టూడెంట్ నెంబర్, సెకండ్ టీహెచ్లో స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ థర్డ్ టీహెచ్లో మార్క్స్. ఆఫ్టర్ దట్ టీహెచ్ క్లోజ్, నెక్స్ట్ రో క్లోజ్. సో ఫస్ట్ రో హెడ్డింగ్, హెడ్డింగ్ రో ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ నేను సెకండ్ రో స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ రో అంటే నార్మల్ రో కాబట్టి మనం టీహెచ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టీడీ యూస్ చేస్తే సరిపోతుంది. సో దెన్ టీడీ, సో మనం ఏ డేటా అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ డేటా టీడీస్కి మధ్యలో తీసుకుని ఆఫ్టర్ 3 డేటాస్ తీసుకున్న తర్వాత మనం టీఆర్ క్లోజ్ చేస్తాం. సో సేమ్ మనం బిఫోర్ థియరీలో చెప్పుకున్నట్టే సేమ్ అలానే. సో నెక్స్ట్ 1 కిషోర్. సో కిషోర్ మార్క్స్ 855 ఫర్ ఎగ్జాంపుల్. దెన్ టీడీ క్లోజ్, నెక్స్ట్ టీఆర్ క్లోజ్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ రో కంప్లీట్ అయింది, సెకండ్ రో కంప్లీట్ అయింది, నెక్స్ట్ థర్డ్ రో. యాక్చువల్గా ఫస్ట్ రో హెడ్డింగ్ కాబట్టి మనం అది రోస్లో కౌంట్ చేయకుండా ఇంకా రిమైనింగ్ 3 రోస్ కాబట్టి, సో ఫస్ట్ రో హెడ్డింగ్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ 3 అనేవి మనం డేటా ఎంటర్ చేసుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ 1 పర్సన్ యాడ్ చేసాము, నెక్స్ట్ సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాం, ఆఫ్టర్ దట్ థర్డ్ పర్సన్. సో 3 పర్సన్స్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆటోమేటిక్గా మనకు రోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకున్నప్పుడు మనం ఒక టేబుల్ అనేది క్లోజ్ చేసేస్తాం. సో 2 రోస్ డేటా మనం కంప్లీట్ చేసాం, నెక్స్ట్ థర్డ్ రో ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ థర్డ్ పర్సన్ సౌజన్య అనే పర్సన్ డీటెయిల్స్ తీసుకుని తర్వాత మార్క్స్ యాడ్ చేశాను. మార్క్స్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ థర్డ్ రోని కౌంట్ క్లోజ్ చేశాను. సో వన్స్ 3 రోస్ క్లోజ్ చేసిన తర్వాత నాకు ఎనఫ్ ఇంకా కంప్లీట్ అనుకున్నప్పుడు నేను టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఆఫ్టర్ టేబుల్ ట్యాగ్ మనం ఇంకేమన్నా డేటా యాడ్ చేద్దాము అనుకుంటే ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఓన్లీ టేబుల్ గురించి చెప్తున్నాను కాబట్టి బాడీ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. దెన్ నేను ఇక్కడ టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఆఫ్టర్ సేవింగ్ మనం అది ఓపెన్ చేసిన తర్వాత
సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ టేబుల్ యొక్క వ్యూస్ని బట్టి మీరు ఏం చేస్తారు అంటే మీ డిజైన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. సో బెస్ట్ బెస్ట్ వెబ్ పేజ్ డిజైనింగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడియా ఉన్న డిజైన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. ఆఫ్టర్ దట్ మనం ఏవైతే మోడిఫికేషన్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో అవి అప్లై చేస్తాం. సో ఇక్కడ నాకు చూడంగానే ఏమనిపించింది, జస్ట్ టేబుల్ ఫార్మేట్లో డేటా అంటే ప్రింట్ అయింది కానీ నీట్గా ఒక బోర్డర్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకే, దెన్ మనం ఏం చేయాలి, బోర్డర్ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ బోర్డర్ యాడ్ చేయాలి అంటే మనం ఈ దేని బోర్డర్ యాడ్ చేయాలి, టేబుల్ యొక్క బోర్డర్ యాడ్ చేయాలి. సో టేబుల్ యొక్క బోర్డర్ యాడ్ చేయాలి కాబట్టి మనం టేబుల్ ట్యాగ్కి యాట్రిబ్యూట్ కింద బోర్డర్ని మెన్షన్ చేస్తాం. సో దెన్ టేబుల్ స్పేస్ బోర్డర్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ వాల్యూ అయినా కూడా డబుల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తాం. సో నేను 3 సైజులో బోర్డర్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దెన్ ద అవుట్పుట్ ఈస్ హియర్. సో టోటల్ మనకి టేబుల్ అంతా కూడా బోర్డర్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా ఏంటంటే మనం టేబుల్కి సంబంధించి ఏదైనా కూడా టేబుల్ టోటల్కి అప్లై చేయాలి అనుకున్నది మనం టేబుల్ అట్రిబ్యూట్లో ఇస్తాం. సో దిస్ ఈజ్ అ సింపుల్ టేబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.